ఓడిఎఫ్ సాధించిన మున్సిపల్ అధికారులకు ఘన సన్మానం. స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో భాగంగా నల్లగొండ పట్టణానికి ఓడిఎఫ్ హోదా రావడానికి కృషి చేసిన మున్సిపల్ అధికారులకు పదోన్నతిపై బదిలీ అయి వెళ్తున్న టౌన్ ప్లానింగ్ శాఖలో అధికారి శ్రీనివాస్ రెడ్డికి వీడ్కోలు సన్మానం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడిఎఫ్ సాధించడానికి కృషి చేసిన ఈఈలు, డిఈలు, ఏఈలు, శానిటరీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లను పూలమాలలతో, శాలువలతో మున్సిపల్ కమిషనర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా 4 ఓడిఎఫ్ పట్టణాలను గుర్తించగా అందులో నల్లగొండ ఒకటన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో పోటీ పడటానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 52,000 సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకున్నామని, మార్చి నాటికి 100,000 సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటామన్నారు. అలాగే బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈరోజు ప్రధానంగా 2 అంశాల మీద మేము ఇక్కడ రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, రెండవది నల్గొండ పట్టణం గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోనే 4 పట్టణాలు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సాధిస్తే దానిలో మనము జాతీయ స్థాయిలో ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కేటగిరీలో మనం ఎంపిక కావడం, మన యొక్క మున్సిపల్ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ఎంపికైన సందర్భంగా వారిని కూడా ఉచిత రీతిని సన్మానించాలని చెప్పి ఈ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్కు సహకరించిన అధికారులందరికీ, ఏఈలకు, డిఈలకు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కు అందరికీ కూడా సన్మానించడం జరిగింది. దీని ఫలితంగా మనకు ఏమైంది అంటే జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించడానికి మన పట్టణం పోటీలో ఉన్నది. ఇప్పుడు ర్యాంకు మనం ఏమి సాధించగలుగుతాం అనేది రాబో 30 రోజుల్లో లేదా 40 రోజుల్లో మనం చేసే పనిని బట్టి, మనం తీసుకునే కార్యక్రమాలను బట్టి, ప్రజలు మన సిటిజన్ ఫీడ్బ్యాక్ను తీసుకోవడం బట్టి ఆధారపడి ఉంది. ఈ క్రమంలో సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించాలనేది నా ఆశయం. ఆ క్రమంలో మా సిబ్బంది నాకు చక్కగా సహకరిస్తుంది, పట్టణ ప్రజలు కూడా చక్కగా సహకరిస్తుంది, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా అనునిత్యం మమ్మల్ని ప్రజల మధ్య మా కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ప్రజల్ని అవేర్ చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణలో ఇప్పటికే మనము 52,000 సిటిజన్ ఫీడ్బ్యాక్ పాయింట్లు సాధించాం. ఈ క్రమంలో రాబో 31 మార్చి నాటికి 100,000కు పైగా సిటిజన్ ఫీడ్బ్యాక్లు సాధించాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ క్రమంలో పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా సిటిజన్ ఫీడ్బ్యాక్లు తమ తోడ్పాటును అందించి పట్టణాన్ని జాతీయ స్థాయిలో సింగిల్ డిజిట్ ర్యాంకు సాధించడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జీహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా మున్సిపల్ సిబ్బంది అందరం సన్మానం చేశాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.